100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఒక అనూహ్యమైనటువంటి సమావేశం. సినీ ఇండస్ట్రీ పెద్దలు, ముఖ్యంగా ప్రొడ్యూసర్లు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి సమస్యలు, అలానే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు, వాటితో పాటు కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ సినీ నిర్మాతలందరూ పవన్ కళ్యాణ్తో భేటీ అయినట్టుగా చెబుతున్నారు. ఈ భేటీ వలన ఆంధ్రప్రదేశ్కి కానీ తెలుగు సినిమా పరిశ్రమకు కానీ జరిగేటువంటి మేలు ఏంటి? వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద నిర్మాతలుగా పేరున్న వాళ్ళు కావడంతో ఇండస్ట్రీ మొత్తం ఈ సమావేశం వైపు చూస్తోంది. సో ఈ సమావేశం ద్వారా ప్రజలకి, ముఖ్యంగా ఇండస్ట్రీకి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే ప్రభు గారు. ఈ మీటింగ్, జనరల్గా ప్రభుత్వాలు మారినప్పుడు అభినందనలు తెలపడం కోసం కలవడం అనేది ఒక ఆనవాయితీ కింద మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఈసారి అభినందనలు అందుకునేటువంటి పొజిషన్లో, ఇండస్ట్రీలో ఒక కీలక స్థానంలో ఉన్నటువంటి ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో అందరూ కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారితో భేటీ ముగిసింది. అల్లు అరవింద్ గారు కొద్దిగా రఫ్గా కొన్ని పాయింట్స్ చెప్పారు. బాగా మాట్లాడుకున్నాం, మనసు విప్పి మాట్లాడుకున్నాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ కలుస్తాం అని చెప్పని అన్నారు. సో ఏంటి ఈ సమావేశం ద్వారా ఇండస్ట్రీకి, ప్రధానంగా ఇండస్ట్రీకి కానీ అటు ఆంధ్రప్రదేశ్కి కానీ జరిగేదేంటి? అంటే దీన్ని ఒక విధంగా మనం ఒక ఆత్మీయ సమావేశంగా మాట్లాడుకోవటమే తప్ప ఇదేదో ప్రత్యేకంగా ఒక ఎజెండాతో వెళ్ళారనుకోవడానికి అవకాశం లేదు. ఒకప్పుడు రామారావు గారు కూడా ఇలాంటి ఒక అఖండమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఏ విధంగా మా ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఇంత అద్భుత విజయాన్ని సాధించారు, ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారనేటువంటి ఒక ఆనందంతో ఇండస్ట్రీ మొత్తం ఎలా అభినందనల వర్షం కురిపించిందో, ఈ రోజున కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక పాపులర్ స్టార్, ఒక మ్యాటిని ఐడాల్ లాంటి ఒక స్టార్కు వచ్చినటువంటి సక్సెస్ని అభినందించడం కోసం వెళ్ళినటువంటి ఒక మర్యాదపూర్వకమైన భేటీగానే దీన్ని చూడాలి తప్ప పూర్తి స్థాయి ప్రాతినిధ్యం, ఇండస్ట్రీ సమస్యల్లో ఏకరువు పెట్టడం కోసం వెళ్ళినటువంటి మీటింగ్ అయితే ఇది కాదు. కానీ అంటే గత కొంతకాలంగా వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే సినిమా టికెట్లకి సంబంధించి రేట్లు పెంచడానికి వీల్లేదని ఒక స్లాబ్ సిస్టమ్ తీసుకురావడం, తెలంగాణలో ఇప్పుడు మనం కల్కి సినిమా రిలీజ్ అవుతుంది, పెద్ద సినిమా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం కాబోయేటువంటి సినిమా, ప్లస్ మనాళ్ళు ఫస్ట్ టైం అంత హైఫై సైఫై మూవీ తీస్తున్నారు కాబట్టి సో ఏంటి అనేటువంటి అటెన్షన్ ఉంది. అలా చూస్తే సినిమా టికెట్ల ధరలు, రేట్లు, ఈ అంశాలు, గతంలో వచ్చినటువంటి సమస్యలు, ముఖ్యంగా చిన్న సినిమా అంటే థియేటర్ల యజమానులు చాలామంది షోస్ లేక మూసేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఈ మధ్య చూసాం. సో ఇలాంటి సమస్యలు, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సినిమా ఇండస్ట్రీకి 60% రెవెన్యూ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో 5 పైసలు కూడా ఖర్చు పెట్టట్లేదు అనేటువంటి విమర్శ ఇండస్ట్రీ ఎదుర్కొంటుంది. సో ఇట్లాంటి వాటిపైన ఒక చర్చ జరగవచ్చు. ఎందుకంటే అల్లు అరవింద్ గారు ఒక స్టేట్మెంట్ లాస్ట్లో చెప్పిన మాట ఏంటంటే, మేము మళ్ళీ కలుస్తాం, ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం, మేము మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఉన్నటువంటి మిగతా పెద్దలు అందరినీ కూడా కలుపుకొని, అంటే ఇది ఓన్లీ ప్రొడ్యూసర్స్ మీటింగ్ కాబట్టి మిగతా చిన్న నిర్మాతలు ఉండొచ్చు, పెద్ద నిర్మాతలు ఉండొచ్చు, మిగతా క్రాఫ్ట్స్ ఉండొచ్చు, అలానే యాక్టర్స్ ఉండొచ్చు, వీళ్ళందరూ అన్ని వింగ్స్, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, వీళ్ళన్నీ కూడా కలిసి మళ్ళీ ఒక సమగ్రమైనటువంటి రిప్రజెంటేషన్ ఏపీకి సంబంధించి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు కేవలం నిర్మాతలు మాత్రమే వెళ్ళారు తప్ప ఆర్టిస్టులు కానీ లేకపోతే దర్శకులు కానీ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఓన్లీ ప్రొడ్యూసర్స్, అగ్రశైల నిర్మాతలు మాత్రమే వెళ్ళాయని కలవటం జరిగింది. అది కేవలం మర్యాదపూర్వకమైనటువంటి ఇది మాత్రమే. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్యలన్నిటికీ గురించి చర్చించడానికి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమయం కూడా లేదు కదా. ఇప్పుడు ఆయన మొన్ననే అధికారం తీసుకోవడం జరిగింది. మోరెవర్ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా కాదు ఆయన, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, దుర్గేష్ గారు కూడా ఉన్నారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఉన్నారు. జనసేనకు వచ్చింది కాబట్టి ఉంది అది. కాబట్టి ఏమిటంటే ముందు ఇండస్ట్రీ నుంచి రిప్రజెంటేటివ్ ఇవ్వటానికి కావాల్సినటువంటి స్టడీ చేయాల్సిన అవకాశం ఉంది. ఏ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా. సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం ఒక నిర్మాతలే కాదు, ఒక ప్రొడక్షనే కాదు. సినిమా అంటే నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన అనేటువంటి 3 విభాగాలు, అలాగే స్టూడియో సెక్టార్ అనేటువంటి ఒక 4 ప్రధాన విభాగాల సమూహం సినిమా ఇండస్ట్రీ. కళాకారులు, ఈ విధంగా 24 క్రాఫ్ట్స్, ఇంత సమగ్రమైనటువంటి ఒక ఇండస్ట్రీ తాలూకు సమస్యలు చర్చించడం కోసం, వాటన్నిటికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వెళ్ళటం కాదు. ఇది కేవలం ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అటువంటి స్టార్ సాధించిన అఖండ విజయానికి
ఒక అభినందన పూర్వకమైనటువంటి మీటింగ్ మాత్రమే అది. మేము తర్వాత వచ్చి మళ్ళీ కలుస్తాం, వెళ్ళొస్తాం, మళ్ళీ వస్తాం గారి సీఎం గారు అపాయింట్మెంట్ కూడా అడిగారు. సీఎం గారికి తనకి కలిపి సమగ్రంగా ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసేటటువంటి దానికి ఒక సమయం కేటాయించమని అడగటం ఎంత కూడా, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా జుబ్లియంట్ వాతావరణం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. నిన్న కూడా అక్కడ సంధ్యా కన్వెన్షన్ అనేటువంటి దీంట్లో ఒక మీటింగ్ జరిగింది. వాళ్ళకి ఇండస్ట్రీలో మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ ఒక సన్మాన కార్యక్రమం చేసుకోవటం జరిగింది. గతంలో అన్నయ్య వెళ్ళి దండం పెడితే తమ్ముడు వెళ్ళి పిండం పెట్టాడు అనేటువంటి ఒక వ్యాఖ్యానం చేశాడు ఒక యువ నిర్మాత. ఓకే, అది ఎందుకంటే ఆ రోజున చాలామంది సినీ ప్రముఖులు ఇలాగే వెళ్ళిపోయి ఆ నాటి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు 6 కిలోమీటర్ల దూరం నడిపించి కూర్చోబెట్టి చేతులు ఎత్తి నమస్కరించి మరి చిరంజీవులు మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి స్థాయి వ్యక్తి అడిగినప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన అనేటువంటిది సానుకూలంగా లేకపోగా కొంత అవహేళనగా ఉందనేటువంటి బాధ ఆ రోజున ఇండస్ట్రీలో ప్రముఖులందరూ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అలాంటి ఒక విసురు ఒక కామెంట్ అతను చేయటం జరిగింది. ఆ కామెంట్ విపరీతంగా వైరల్ అవుతుంది ఇప్పుడు. అవును, ఇప్పుడు అభిప్రాయం కూడా దాని మీద ఏదో చాలా గట్టిగానే ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం సమాధానం చెప్తారు, రండి మాట్లాడండి అని చెప్తారు. అదే కాబట్టి అప్పటి ఆ గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇది ఇప్పుడు మీరు అన్నారు కలికి సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. కలికి సినిమా కాదు, ఇంకొక సినిమా కాదు, ఇంకో సినిమా కాదు, లేదా కలికి ఇప్పుడు ఇమీడియట్ రిలీజ్కి ఉంది కాబట్టి మీరు మాట్లాడారు. ఇప్పుడు కలికి సినిమాకి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణలో ఆల్రెడీ వాళ్ళు రిప్రజెంటేషన్ పెట్టుకోవటం, సినిమా టిక్కెట్ల హైప్కి కావాల్సినటువంటి సానుకూలతను వాళ్ళు వ్యక్తం చేయటం, రేట్లు పెంచుకోవటానికి కావాల్సినది ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా అది బ్యూరోక్రటీ చేసేటువంటి పని తప్ప దానికోసం ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్లో చర్చ ఏంటంటే ఇప్పుడు త్రిపులార్ లాంటి సినిమాకి టికెట్ 500 రూపాయలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇస్తామని చెప్పని, ఎందుకంటే పెద్ద బడ్జెట్ మూవీస్ కాబట్టి. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు ఏది తీసినా కానీ ఫైనల్గా తెర మీద వేయాల్సిందే కాబట్టి తెర మీద వేసే ప్రతిదానికి ఒకటే రేట్ అని అప్పుడు గవర్నమెంట్ కామెంట్ చేసింది. అఫ్కోర్స్ గవర్నమెంట్ కన్విక్షన్ లేకపోతే అధికారులు డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్, ముఖ్యంగా ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేసింది. 60% ఇండస్ట్రీకి రెవెన్యూ మా రాష్ట్రమే ఇస్తుంది, మా రాష్ట్రానికి మీరు ఏం చేస్తున్నారని. టు బీ ఫ్రాంక్, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడు, సామాన్య పౌరుడు అడిగేటువంటి ప్రశ్న కూడా అదే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మా రాష్ట్రానికి మీరు ఏం చేస్తారు, అందరూ హైదరాబాద్లో ఉన్నారు కాదు, మా రాష్ట్రానికి ఏం చేయట్లేదు. ఇప్పుడు పిచ్చి వాదన అంట నేను, ఎందుకు రాష్ట్రానికి ఏమి చేయటం లేదు, ఆ రాష్ట్రానికి ఇండస్ట్రీ ఏమి చేయటం లేదు అనేది ఒక పిచ్చి వాదన అంటాను. ఏమి నిర్మాణ రంగం ఎక్కడుంది, నీకు పంపిణీ ప్రదర్శన రంగాలు అక్కడ ఉన్నాయి, పంపిణీ ప్రదర్శన రంగాలకు మీరేమో వెసులుబాటు ఇస్తారో ఇవ్వండి. ఇక అంతేకాని ఇండస్ట్రీ ఎక్కడైతే నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడ నుండి వెళ్ళేటువంటి దాంట్లో నీకు షూటింగ్లు అక్కడ చేసుకొని లొకేషన్ డిమాండ్ పోసాని కృష్ణమురళి లాంటి సినీ రంగానికి చెందినటువంటి వ్యక్తులు కూడా ఏం చెప్పారంటే, మీరు తీసే సినిమాలో ఒక 10% మా ప్రాంతంలో చేయండి, మాకు దానివల్ల మా ప్రాంతానికి కూడా బెనిఫిట్ అవుద్ది. దానికి దగ్గర రాయితీ ఇవ్వమని ఇప్పుడు ఆంధ్ర మధ్యప్రదేశ్ చెన్నైలు మద్రాసులో ఆ రోజుల సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ 18%, 16%, 8% అనే స్లాబ్స్ ఇస్తాన్ని ప్రవేశపెట్టింది. మీరు రాష్ట్రంలో కనుక సినిమా చిత్రీకరించినట్లయితే 8% స్లాబే మీకు ఇస్తాం, పర్సంటేజ్ కొన్ని సినిమాలకు ట్యాక్స్ ఫ్రీ కూడా. అలాంటి రాయితీలు మీరు ఇచ్చినట్లయితే అక్కడ కూడా వచ్చి చేస్తారు. అందులో ఇక్కడ డబ్బులు ఇవ్వట్లేదంటే ఇండస్ట్రీ తీసుకుని డబ్బులు ఏమైనా అక్కడ ఇవ్వాలి, అది ఒక పిచ్చి ఆరోపణ, పిచ్చి నింద. అది సినిమా రంగంలో ఉన్న ప్రముఖులే అంటున్నారు కదా ఆరోపణ. సినిమా రంగంలో ఉన్న మాట్లాడినంత మాత్రాన ఆధారాలు లేకుండాను, లేకపోతే సరైన అవగాహన లేకుండా మాట్లాడితే చెల్లుబాటు అవుతుందా? ఎట్లా మాట్లాడతారు అతను? సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కదా పోసాని కృష్ణమురళి. నాకు నంది ఏపాటు వస్తే అది కమ్మ కంపు కొట్టిందని చెప్పినటువంటి వ్యక్తి, అతని అవగాహన ఏంటి ఇండస్ట్రీ సమస్యల పట్ల? ఈరోజున ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి డైరెక్షన్ చేశారు కదా తను కూడా. అది అట్లట్లా మాట్లాడతారు. నాకు నంది అవార్డు ఇస్తే కమ్మ కంపు కొట్టింది అని అన్నాడు. మరి తను తీసుకున్నటువంటి ఎఫ్డిసి పదవి అనేది తనకి రెడ్డి కంపు కొట్టలేదా? అది అడగలేరా ఎవరు? ఏం మాటలు అసలు ఇండస్ట్రీలో ఉంటూ ఇలాంటి పెద్ద ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యవహారాలు అంటే ఒక విధంగా ఒక మోరెవరు అది అవగాహన లేనటువంటి మాట. ఇండస్ట్రీ అనేటువంటిది ఇక్కడ నుంచి వ్యవస్థీకృతంగా ఇక్కడ ఉంది. నిర్మాణ కార్యక్రమం అక్కడ చేయాలంటే ఎక్కడైనా లొకేషన్ అనేటువంటి దాన్ని డిమాండ్ చేస్తే వెళ్తారు. ఈరోజు నా శంకర్ అండ్ ఆల్ ఇండియా డైరెక్టర్ శంకర్ అండ్ రామ్ చరణ్ సినిమా రాజమండ్రిలో షూటింగ్ అవుతుంది. ఎందుకు వెళ్తున్నా రాజమండ్రి? రాజమండ్రి కంటే ఇంకా వేరే లొకేషన్కి వెళ్ళచ్చు కదా, ఇక్కడ హైదరాబాద్లోనే చేయొచ్చు కదా. దాని లొకేషన్ డిమాండ్, లొకేషన్ ఎక్కడ డిమాండ్ చేస్తే అక్కడ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో లొకేషన్స్ డెవలప్మెంట్కి, పర్మిషన్స్కి, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల ఏర్పాటుకి కనుక ప్రభుత్వం సహకరించినట్లయితే ఖచ్చితంగా ఇండస్ట్రీ అనేటువంటిది స్పందిస్తుంది, వెళ్తుంది, చేస్తుంది. నాగార్జున సాగర్ లాంటి చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్స్ అక్కడ ఉన్నాయా? అక్కడ అవసరం అయితే అక్కడికి వెళ్తారు.
శ్రీశైలం ఘాట్స్ కానీ అన్ని అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉపయోగించుకుంటారు, ఎందుకు చేసుకోరు? సో అదే ఇంకొకటి, రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే అనే చర్చ కూడా ఎక్కువగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. ఆ పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సినిమా అంటే ప్రభుత్వం చేసేటువంటి పనులు చేస్తుంది. ప్రభుత్వం ఒకవేళ అలాంటి ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టిస్తే ప్యారలల్గా జరుగుతుంది. ఓకే, ప్యారలల్గా షూటింగ్లు మాత్రమే జరుగుతాయి. ఇండస్ట్రీ షిఫ్టింగ్ అనేటువంటి దాన్ని సమస్య అనేటువంటిది జరిగే, అది అది అవ్వదులే, అది ఒక పెద్ద భ్రమ జరిగే ప్రసక్తి లేదు. ఇండియన్ సినిమాకి హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ అంటే హైదరాబాద్ నుంచి ఇండస్ట్రీ తీసుకెళ్ళి మేము విజయవాడలో పెడతాం లేదంటే విశాఖపట్నంలో పెడతాం, జరిగే పని కాదు. అది ప్యారలల్గా అక్కడ షూటింగ్లు జరుగుతాయి, ఇక్కడ ఇండస్ట్రీ ఉంది, వ్యవస్థీకృతంగా ఇక్కడ ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చుకోవడానికి ఎన్ని సంవత్సరాల పోరాటం జరిగింది. దాదాపు 30 సంవత్సరాల పోరాటం జరిగిన తర్వాతనే చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు పూర్తి స్థాయిలో షిఫ్ట్ అయింది. ఇక్కడ ఉన్న వాతావరణ సానుకూలత కానీ, ముఖ్యంగా వాతావరణ సానుకూలత, హైదరాబాద్ ప్రెమిసెస్ దాటేసి ఒక 50 కిలోమీటర్స్ రేడియస్లో బయటికి వెళ్ళిపోతే మాడి మసైపోవటం అనేటువంటిది వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా సఫోకేషన్కి వాటికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ అదృష్టవశాత్తు ఎందుకు హైదరాబాద్లో అలాంటి పరిస్థితులు లేవు, భౌగోళికంగా అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఒక స్కూల్లో అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆర్టిస్ట్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఆంధ్ర సినిమా ఏమన్నా తయారయ్యే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో? అది డిపెండ్స్ అపాన్ పర్టికులర్గా ఆంధ్రాలో డెవలప్, ఆంధ్రాలో ఇది అనేది ఈ పిచ్చి మాటలు. ఇది ఇండస్ట్రీ నేను అనేది ఒకటే చెప్తాను, రాష్ట్రం రెండుగా విడిపోయిందేమో తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా, కానీ ఇండస్ట్రీ మాత్రం ఒకటే ఇండస్ట్రీ. తెలుగు సినిమా నాట్ తెలంగాణ సినిమా, నాట్ ఆంధ్రప్రదేశ్ సినిమా, తెలుగు సినిమా అనేది మాత్రమే ఉంది. అది మాత్రం విడిపోదు. ఎక్కడ షూటింగ్కి అవకాశం ఉంటే అక్కడ చేస్తారు, భద్రాచలం అడవుల్లో ఉంటే అక్కడికి వెళ్ళి చేస్తారు, కోనసీమకి వెళ్ళాలంటే కోనసీమలో చేసుకుంటారు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేసుకుంటారు, దట్ ఈస్ ఇట్. సో ఇంకొకటి, ఈ మీటింగ్ తర్వాత రెండు వర్గాల మధ్య, ముఖ్యంగా అటు ప్రభుత్వం ఇటు ఇండస్ట్రీ మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడితే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటిది సినిమా రంగానికి సంబంధించినటువంటి అవార్డులు, నంది అవార్డులు ఆ ప్రభుత్వం ఇవ్వాలా ఈ ప్రభుత్వం ఇవ్వాలా, ఈ మేమాంసలో కొంతకాలం ఆగిపోయినాయి. 2018లో అనుకుంటే బహుశా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అనౌన్స్మెంట్లు చేసింది, బట్ అవి ప్రధానోత్సవాలు జరగలేదు. గత 5 ఏళ్ళుగా ఆ ప్రభుత్వం అసలు అవార్డుల జోలికి పోలేదు. ఇక్కడ తెలంగాణలో కొత్త అవార్డు పెట్టుకుంటాం అనేటువంటి మాట చెప్పారు. సో ఇలాంటి అంశాలకి ఏదన్నా ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుందా ఈసారి? ఏమో చెప్పలేమండి. ఇప్పుడు గనక నిజంగా నాకు ఒక అందమైన కళ ఉంది, ఆ కళ నెరవేరితే మాత్రం భలే ఉంటుంది. ఇటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడాను ఆయన చాలా సుహృద్భావ వాతావరణం, మన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చక్కని సయోధ్య ఉంది, చక్కని అనుబంధం ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఇది తెలుగు సినిమా, తెలంగాణ సినిమా కాదు, ఆంధ్రప్రదేశ్ సినిమా కాదు, తెలుగు సినిమా కాబట్టి తెలుగు సినిమాకు సంబంధించి సంయుక్తంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక అవార్డు కార్యక్రమం చేద్దాం అనుకుంటేనా? ఇట్ ఇస్ ఎ డ్రీమ్, ఐ డోంట్ నో. జరగచ్చేమో, జరగచ్చేమో. ఎందుకంటే తెలుగు సినిమాకి అవార్డు ఇచ్చి తెలంగాణ కేటగిరీలో ఒక సినిమాకి ఆంధ్ర కేటగిరీలో కూడా ఎంకరేజ్ చేయాలి. అలాంటి ఒకటి ఉంటే ఉండొచ్చేమో, కానీ అది పాసిబుల్ అయ్యే విషయం కాదు. మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది, నిన్న కాక మొన్నే కదా ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి బాలకృష్ణ గారు ఈయన పక్క పక్కన కూర్చుని ప్రోగ్రామ్ చేశారు. అదే అవి ఒక 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 లాంగ్వేజ్, ఒక భాష, ఒక సమాజం అనేటువంటి ఉండొచ్చు. అదే అలాంటి అవకాశం ఉంటే చాలా సంతోషం. రెండు రాష్ట్రాలు కలిపి వద్దు, ఈ అవార్డ్స్ మనకు సంయుక్తంగా చేద్దాం. దీనివల్ల ఆ రోజుల్లో కూడాను ఇంతవరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విడిపోయినా సరే ప్రాంతాలుగా విడిపోయినాయి తప్ప నిజంగా అన్నదమ్ములతో కలిసి ఉందాం అనేటువంటి స్ఫూర్తికి మాత్రం ఎక్కడ ఎలాంటి విఘాతము జరగలేదు. అలాగే నంది అవార్డుల విషయంలో కూడా కళాకారులకు సంబంధించింది కాబట్టి, కళ యూనివర్సల్ కాబట్టి, కళ అన్ని అన్ని రాష్ట్రాలకు, అన్ని భాషలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాల వారికి చెందినటువంటిది కాబట్టి సినిమా అనేటువంటిది, లెట్ అస్ టేక్ ఎన్ యునానిమస్ డిసిషన్ టు మేక్ ఇట్ యునైట్ అనేటువంటి దాంట్లో వస్తే సంతోషం. జరిగితే ఆ కళా రంగంలో రావాలి, క్రీడా రంగంలో రావాలి. చాలా మంది క్రీడాకారులు కూడా అటా ఇటాలు తెలియని అయోమయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నారు. సో నెక్స్ట్ ఫేజ్ మీటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పారు, మిగతా వర్గాలందరినీ కలుపుకుని వస్తామని ఇటువంటి మాట అల్లు అరవింద్ గారు చెప్పారు. సో ఇంక మిగతా వర్గాలు అంటే నటులు, దర్శకులు ఇలానే ఉంటుందా? కాంప్రహెన్సివ్ రిప్రజెంటేషన్, ఒక సమగ్రమైన ప్రాతినిధ్యం అనేటువంటిది కరెంట్గా జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వెళ్ళింది కేవలం నిర్మాతలు మాత్రమే, వీళ్ళు అన్ని వర్గాలని కలుపుకొని ఛాంబర్ అనేటువంటిది, ఫిలిం ఇండస్ట్రీ అనేటువంటిది 24 కార్మిక సంఘాల సమాఖ్య. ఈ సమాఖ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని, ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ని అందరినీ కలుపుకొని ఒక పూర్తి స్థాయి కార్యక్రమం చేసి, ఒక సన్మాన కార్యక్రమం చేసి ఆ రోజు నాకు పూర్తి స్థాయి రిప్రజెంటేషన్ ఇచ్చేసి సమస్యల పట్ల మాట్లాడుకోవటం కానీ, ముఖ్యంగా నది అవార్డుల విషయంలో కానీ, ట్యాక్సేషన్ విషయంలో కానీ ఇంకా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటిది
చేసుకోవచ్చు. అక్కడ డెవలప్మెంట్ కూడా ఒక ప్రాతినిధ్యం ఇవ్వచ్చు, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. గవర్నమెంట్ అక్కడ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అక్కడ డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్న ప్రదేశాలు ఏమేంటంటే, ఇండస్ట్రీలో వైజాగ్ ఫస్ట్, ఎందుకంటే అటు ఒరిస్సా నుంచి కూడా వస్తారు. ఒరిస్సా భోజ్పూరి సినిమాలు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. ఒరిస్సా రాజమండ్రి లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అమరావతిని అనేటువంటిదని డెవలప్ చేస్తున్నారు కాబట్టి. అమరావతి లాస్ట్ టైం ఆల్రెడీ ఏదో మీడియా సిటీ, యానిమేషన్ సిటీ అలాంటివి చేస్తున్నారు. అమరావతి మూడు చోట్ల కూడా షూటింగ్స్ హార్స్లీ హిల్స్ వైపు కూడా, హార్స్లీ హిల్స్ అటువైపు ఉంది, నంద్యాల తిరుపతి శ్రీశైలం ఈ ఏరియాలో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి దెర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ టు డెవలప్. గవర్నమెంట్ కన్విక్షన్, ఇండస్ట్రీ కోఆపరేషన్ రెండు కలిసి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లుకింగ్ యాంగిల్ అనేటువంటిది ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఒక అభివృద్ధి కోణంలో ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి. ఆయన ఫస్ట్ నుంచి మీవాడే కదా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గానే చేశారు. అలాగే ఇక పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇలాగే కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఒక సానుకూలమైనటువంటి ఇండస్ట్రీ దృక్పథం అనేటువంటిది మాత్రం ఏర్పడుతుంది ఫిలిం ఇండస్ట్రీ అనేటువంటిది మాత్రం. ఇద్దరు ఒకళ్ళిద్దరు వ్యక్తులు మాత్రమే కేళ్ల మీద లెక్క పెట్టదగిన, లేళ్లలో కూడా లెక్క పెట్టదగినంతమంది వ్యక్తులు ఎగనెస్ట్గా మాట్లాడేవాళ్ళు లేరు కాబట్టి అందరూ కూడా సానుకూలంగా ఉంటారు. ఇటు పరిశ్రమ సానుకూలంగా ఉంటుంది, అటు ప్రభుత్వము సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీకి ఒక మంచి మేలు జరిగే అవకాశం అయితే ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ ఏ ప్రైమరీ సిట్టింగ్. నెక్స్ట్ సిట్టింగ్లో కూడా ఇంకోటి ఏంటంటే, ఈ రోజున వెళ్ళిన వాళ్ళందరూ కూడా అగ్రశ్రేణి నిర్మాతలు, అగ్రశ్రేణి నిర్మాతలు టాప్ లాంచ్ ప్రొడ్యూసర్స్ మాత్రమే వెళ్ళారు. యాక్చువల్గా చిన్న సినిమా నిర్మాతలు వాళ్ళ తాలూకు సాధక బాధకాలు వాటిని రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సినిమా అంటే యాక్చువల్గా సినిమా పెద్ద స్టార్స్ సినిమాలు అనేటువంటి నెలకి సంవత్సరానికి 15-20 వస్తాయి. సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ అనేటువంటిది జరిగేది చిన్న సినిమా మీద. ఆ చిన్న సినిమాకు సంబంధించిన నిర్మాతలను కూడా కలుపుకొని వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలను కూడా చర్చించి వాటికి పరిష్కారాలు సూచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాన్ని కూడా నెక్స్ట్ జరగబోయే రిప్రజెంటేషన్లో నిర్మాతలందరూ కూడాను తీసుకొని ఆ ప్రాతినిధ్యాన్ని కూడా సమర్థవంగా రిప్రజెంట్ చేయగలరని ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది సినిమా ప్రొడ్యూసర్స్ ప్రముఖమైనటువంటి నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రితో జరిపిన భేటీ వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఆలంబరం ఏర్పడడానికి మార్గం సుగమవుతుంది. మరోవైపు సినిమా పరిశ్రమ ఏదైతే ఒక భాషగా ఏర్పడి ఇప్పుడు ఒక బలమైనటువంటి వ్యవస్థగా మారిందో, సినిమా పరిశ్రమలో కూడా అనేక పాజిటివ్ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంటుందని ప్రభు గారు అంటున్నారు. అలానే ఇండస్ట్రీ ఇటు తరలి రావాలి అటు తరలి రావాలి అనేటువంటి చర్చ కేవలం రాజకీయ చర్చ మాత్రమే, దానికంటే పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి మార్గాల్ని కలిసికట్టుగా చేస్తే బాగుంటుంది అంటున్నారు. నంది అవార్డ్స్ లాంటి కీలకమైనటువంటి పురస్కారోత్సవాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి చేస్తే ఇండస్ట్రీకి మరింత మేలు జరుగుతుందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.